హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి ఎడ్యుకేషన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక టిఫిన్ ఐటెమ్ని మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను అది ఏంటంటే పునుగులు మీకు అందరికీ తెలిసింది అయితే ఈ పునుగులు మైదా పిండితో చేయకుండా ఓన్లీ ఇడ్లీ పిండి ప్లస్ ఒక ఒక గ్లాసు బియ్య పిండి వేసి చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి అయితే చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి చట్నీలోకి మనకి టమాటాలు ఒక నాలుగు తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ముక్కలు చేసుకున్నాను తర్వాత చిన్న ఉల్లిపాయ ఒకటి చింతపండు కొంచెం తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మిర్చి తర్వాత జీలకర్ర తర్వాత సాల్ట్ తగినంత ఇవి ఇవి చట్నీకి కావాలి పాన్ తీసుకొని హీట్ చేసుకొని ఈ ఆయిల్ తగినంత వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఈ హీట్ అయిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని అందులోకి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు తగినంత వేసుకోవాలి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఎవరి తినేదాన్ని బట్టి ఉంటుంది అది తర్వాత ఈ ముక్కలు ఉప్పు కలిసేటట్లుగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి మొత్తంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పైన పెట్టేసేయాలి ఆవిరికి బాయిల్ అవుద్ది ఇలా బాయిల్ అవుతుంది ఇలా చూసుకోవాలి ఉండి ఎందుకంటే టమాటాలు మాడిపోకుండా ఉంటాయి అవి తర్వాత ఇలా కలుపుకొని ఫైన్గా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో వండుకోవాలి తర్వాత జీలకర్ర ఒక స్పూను యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఇవి కూడా చక్కగా కలిసేటట్టుగా అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి చట్నీకిది ప్రిపరేషను చక్కగా దగ్గరగా ఉడుగుతుంది చూడండి ఇలా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఆ తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత ఈ పునుగుల పిండికి నాలుగు ఉల్లిపాయలు ఒక కప్ గ్లాసు గ్లాస్ అంటే తక్కువ మూడు వంతుల బియ్య పిండి తర్వాత ఈ ఇడ్లీ పిండి తీసుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఈ పిండిని మనం మిక్స్ చేసుకుందాం కలుపుకోవాలి ఈ తరిగిన చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ ఇడ్లీ పిండిలో వేసుకోవాలి ఇడ్లీ పిండి మనకి కావాల్సినంత వేసుకోవచ్చు నేను కొంచెం వేసుకున్నాను హాఫ్ బౌలు మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఈ మూడు వంతుల బియ్య పిండి ఉంది కదండి అవి కలుపుకోవాలి అది కూడా బియ్య పిండి కలిపిన తర్వాత ఈ వంట సోడా కొంచెం వేసుకోవాలి బాగుంటుంది పునుగులకి ఈ వంట సోడా కూడా కలుపుకుంటే చక్కగా పునుగులు బాగా వస్తాయి మనకి ఆ తర్వాత ఈ సాల్ట్ తగినంత ఈ సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు ఉప్పు తినే వాళ్ళని బట్టి ఉంటుంది సాల్ట్ వేసేది ఆ తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఫైన్గా ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ ఇడ్లీ పిండితో ఉన్నటువంటి వాటరు ఆనియన్స్లో ఉన్నటువంటి వాటర్ రెండు సరిపోతాయి సరిపోకపోతే కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మిక్స్ అయిన తర్వాత కలిపిన తర్వాత ఇలా కొంచెం వాటర్ కావాల్సి వచ్చింది కొంచెం వేసుకొని వాటర్ కొంచెం హాఫ్ గ్లాస్ చిన్నది కలుపుకొని ఇలా పెట్టుకోవాలి కలిపిన తర్వాత లిడ్ పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఇవి ఫర్మెంటేషన్ కోసం కొంచెం పులిసిద్ది తర్వాత ఈ ఈ టమాటా పచ్చిమిర్చి బాగా ఉడికినాయి ఇవి నేను చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే తీసుకొని అందులోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి మొత్తం వేయకూడదు బాగోదు ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అది మిక్స్ అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మాత్రమే పచ్చిమిర్చి ఇలా వేసుకున్న తర్వాత ఈ అందులోకి ఈ సాల్టు తగినంత వెల్లుల్లిపాయ రబ్బలుగా తీసుకొని అందులో వేసుకున్నాను అది కొంచెం చింతపండు లైట్గా ఆల్రెడీ పులుపుగా ఉంటుంది తర్వాత ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా టమాటా ముక్కలు కూడా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది తర్వాత ఈ కొత్తిమీర కట్ చేసుకొని కొంచెం వేసుకోవచ్చు బాగుంటుంది చట్నీలోకి చట్నీ రెడీ అయింది పునుగుల్లోకి చాలా బాగుంది టేస్టీగా ఉంది తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పునుగులకి రెడీ చేసుకోవాలి ఆయిల్ పునుగులు మునిగేంత వరకు వేసుకోవాలి ఇట్లా పునుగులు మునిగి మునిగేంత వరకు వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి లోటు మీడియం పెట్టుకోవచ్చు మరి హైలో పెట్టుకుంటే బాగా ఆయిల్ అంది బాగా హీట్ ఎక్కుద్ది అలా కాకుండా లో టు మీడియం పెట్టుకొని మనము పునుగుల్ని కుక్ చేసుకోవాలి ఎందుకంటే పునుగు లోపల ఉడుకుతాయి తర్వాత ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకున్న పునుగుల పిండిని తీసుకొని ఇలా ఉంటుంది పునుగుల పిండిలాగా ఇంకా పునుగుల్ని ఆయిల్లో వేసుకోవాలి హీట్ అయిన తర్వాత చూసుకొని ఇలాగా చిన్న చిన్న వేసుకోవాలి లేదా పెద్ద వేసుకుంటే ఉడకవు అందుకని నేను చిన్న చిన్న వేసుకుంటున్నాను బాండీలోకి మొత్తం పునుగుల్ని వేసుకోవాలి మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు ఎందుకంటే పునుగులు ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో తక్కువ ఉడికితే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అందుకని నేను కొంచెం వేసేటప్పుడేమో లో ఫ్లేమ్లో ఉడికేటప్పుడు హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్ అంటే మీ మీడియం ఫ్లేమ్లో పెడతాను తర్వాత ఇవి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఉడుకుతున్నప్పుడు బాగా ఫ్రై అవుతున్నాయి చక్కగా ఇలా టర్న్ చేసుకోవాలి ఒకవైపు మాత్రం ఉడికి బాగా వేగుతుని మొత్తం ఇలాగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్లో మొత్తం ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ వైపు ఫ్రై చేసుకోవాలి పునుగుల్ని వేయించుకోవాలి తర్వాత ఒక బౌల్లో ఈ పునుగుల్ని తీసుకోవటానికి బౌల్లో తీసుకున్నాను ఈ బౌల్లోకి ఆయిల్ కాబట్టి అది ఆయిల్ ఫుడ్ కాబట్టి టిష్యూ పేపర్ని వేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత పునుగులు ఆయిల్లో ఇలా బ్రౌన్ లైట్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి మరి ఎక్కువ వేయిస్తే బాగా డార్క్ బ్రౌన్గా అవుతాయి అలా కాకుండా ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే అవి తీసిన తర్వాత మళ్ళీ బాగా బ్రౌన్గా మారిపోతాయి సో ఇదండి ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను చాలా బాగున్నాయి పునుగులు మాత్రం ఇవి పునుగులు చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల మెత్తగా ఉన్నాయి అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్